వెల్కమ్ టు TS24 న్యూస్. ఉత్పత్తిని ఎప్పుడో ప్రారంభించిన రామగుండం ఎరువులు రసాయనాల కర్మాగారాన్ని ఇటీవల మళ్ళీ ప్రారంభించి అదేదో తమ గొప్పతనంగా చెప్పుకుంటున్న ప్రధాని నరేంద్ర మోదీ వైఖరిపై తెలంగాణ సమాజం మండిపడుతోంది. ప్రభుత్వ ఎరువుల కంపెనీల పునరుద్ధరణపై మీ చిత్తశుద్ధి ఏ పార్టీదో మాకు తెలుసునని నెటిజన్లు సోషల్ మీడియాలో బీజేపీ నిజ స్వరూపాన్ని ఎట్టగడుతున్నారు. ఆర్ఎఫ్సీఎల్ కు అవసరమైన అన్ని వసతులు తెలంగాణ ప్రభుత్వం కల్పిస్తే ఇప్పుడొచ్చి అంతా తామే చేశామని బీజేపీ నేతలు చెప్పుకోవడంపై व्यंग्यस्त्राल संधिस्तुन्नारू. नाइट्रोजन फास्फरस పొటాషియం వంటి ఎరువులు ఉత్పత్తి చేసే కర్మాగారాలు ఉత్తర ఆఫ్రికాలోని మొరాకోలో భారీగా ఉన్నాయి. 2000వ దశకంలో అక్కడి నుంచి భారత్ ఎరువులను దిగుమతి చేసుకునేది. నష్టాలు వస్తున్నాయన్న కారణంతో వాజ్పేయీ యూపీఏ హయాంలో దేశంలోని 11 ప్రభుత్వ రంగ ఎరువుల కర్మాగారాలను మూసేశారు. 2014 ఎన్నికల ప్రచారానికి ముందు ఆ కర్మాగారాలను తిరిగి ప్రారంభిస్తామని నరేంద్ర మోదీ హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత 2.5 ఏళ్ల పాటు వాటి జోలికి పోలేదు. పైగా గుజరాత్, ఉత్తరప్రదేశ్లో పెద్ద ఎత్తున ప్రైవేట్ ఎరువుల ఫ్యాక్టరీలు ప్రారంభించేందుకు అనుమతులిచ్చారు. మూతపడిన కర్మాగారాలను తెరిపిస్తామంటూ పార్లమెంట్ సమావేశాల్లో డెడ్ లైన్లతోనే పబ్బం గడిపిన మోదీ సర్కార్ 11 ఫ్యాక్టరీల్లో 3ంటిని మాత్రమే ప్రారంభించింది. అందులో ఒకటైన యూపీలోని HURL గోరఖపుర్ కర్మాగారాన్ని గత ఏడాది డిసెంబర్లో ప్రారంభించగా, జార్ఖండ్లోని HURL సింధ్రీని ఈ నెల 9నే ప్రారంభించింది. యూపీలోని HURL గోరఖ్పూర్ కర్మాగారం నెలలో 15 రోజులు మూతపడే ఉంటుంది. ఇక విద్యుత్, నీటి సరఫరాల్లో అవాంతరాల వల్లే కారణమని కార్మిక సంఘాల ఆరోపణ. 3 రోజుల క్రితమే ప్రారంభమైన జార్ఖండ్లోని HURL సింధ్రీ ఎలా నడుస్తుందో ఇప్పటికిప్పుడు చెప్పలేం. రామగుండం ఎరువులు రసాయనాల కర్మాగారంలో 11% వాటా కోసం రాష్ట్ర ప్రభుత్వం 160 కోట్లకు పైగా ఈక్విటీని చెల్లించి షేర్లు పొందింది. 80 కోట్లతో మిషన్ భగీరథ పైప్ లైన్లు వేయించి శుద్ధమైన నీటిని సరఫరా చేస్తుంది. 1000 ఎకరాల్లో నిర్మించిన ఈ పరిశ్రమ అవసరాల కోసం TS ఐపాస్ ద్వారా యూనిట్కు ₹1 చొప్పున రాయితీ ఇచ్చింది. 14 కోట్లతో విద్యుత్ లైన్లు, రహదారులు నిర్మించింది. 2015 నుంచి ప్లాంట్లో చేపట్టిన పలు పునరుద్ధరణ పనుల కోసం 600 కోట్ల వరకు ఖర్చు చేసింది. మొన్న జరిగిన సభలో ఎరువుల కోసం గతంలో విదేశాలపై ఆధారపడే వాళ్ళమని, ఇప్పుడు ఆ పరిస్థితి లేదని రామగుండం ప్రసంగంలో మోదీ చెప్పుకొచ్చారు. ఆత్మనిర్భర్ భారత్ తోటే ఇది సాధ్యమైందని తెలిపారు. కానీ ఇప్పటికీ భారత్ ఎరువుల కోసం విదేశాలపై ఆధారపడుతూనే ఉంది. ఏడాదికి 25 లక్షల టన్నుల అమోనియా, DAP, NPK ఎరువులను దిగుమతి చేసుకోవడానికి గత ఆగస్టులోనే సౌదీ అరేబియాలో కేంద్రం ఒప్పందం కుదుర్చుకుంటుంది. ఈ వివరాలను కేంద్ర మంత్రి మనసుఖ్ మాండవియానే స్వయంగా వెల్లడించారు.